Hello viewers, very very good afternoon. Ela unnaru em chestunaru mana channel lo iru vegetable rice andi. So adu ela cheyalo chupistanu ippudu. Munduga andi pan pettukoni pan on chesukoni oka spoon ghee veskovalandi. Ghee veskun tarvata oka 2 3 spoons of oil veskovali. Oil veskun tarvata manamu okokatiga vegetables anni add chesukovalandi. First nenu jeedipappu vestunanu. పలావ్కి ఎప్పుడైనా జీడిపప్పు వేస్తే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడండి ఇప్పుడు మనము ఒక కాసేపు జీడిపప్పుని బాగా మగ్గించుకున్న తర్వాత మనము ఒక్కొక్క వెజిటేబుల్ని యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. సో నేనైతే ఇప్పుడు పొటాటోని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేస్తున్నాను, కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం క్యారెట్ యాడ్ చేస్తున్నానండి, రెండు చిన్న చిన్న క్యారెట్ని కట్ చేసుకున్నాను. తర్వాత బీన్స్ యాడ్ చేస్తున్నాను. సో తర్వాత తర్వాత క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. సో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వెజిటేబుల్ రైస్. ఎప్పుడైనా ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. అట్ ది సేమ్ టైమ్ మనకి తొందరలో కూడా అయిపోతుంది. ఒకసారి వీలు లేనప్పుడు, మనకి కొంచెం చిరాగ్గా ఉన్నప్పుడు, అలసటగా ఉన్నప్పుడు ఇలాంటివి ఒక సింపుల్ ఐటెం చేసేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఈజీగా తినేయచ్చు. సో ఇప్పుడు నేను ఇవన్నీ మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం కాసేపు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవి అన్నీ మగ్గడం ఒక ఎత్తు అయితే, మనము రైస్ వేసిన తర్వాత అది మగ్గడం ఇంకొక ఎత్తు. సో ఇప్పుడు నేను బాగా కలిపేసుకొని సో ఇవన్నీ బాగా మగ్గడానికి ఒక అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసాం కదా, అందుకని అనమాట. సో ఇలాగ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ కాస్త మగ్గిపోయింది. సో మగ్గిపోయిన తర్వాత నేనండి మ్యాగీ మసాలాలు ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి, 5 రూపీస్కి ఒక ప్యాకెట్ అనుకుంటున్నాను. సో మ్యాగీ మసాలా ప్యాకెట్ నేను ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్, ఒకటి వేసేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఏం అవసరం లేదండి, ధనియాలు కూడా అవసరం లేదు, కారం అవసరం లేదు, ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. సో నేను ఎప్పుడైనా కానీ ఇలాంటి పలావ్ కానీ అలాంటివి వేసినప్పుడు నేను మ్యాగీ మసాలా వేసి చేస్తాను. తర్వాత ఒక స్పూన్ నేను సోయా సాస్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో సోయా సాస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు బాగా కలిపేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టాలి ఇవన్నీ కూడా. కాబట్టి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలకి బాగా పట్టాలని చెప్పాను కదా, ఇప్పుడు బాగా అవన్నీ మగ్గడం మనకి కావాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం కాసేపు ఒకసారి లీడ్ పెట్టేసుకొని వాటిని బాగా కుక్ చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, చూసారా ఎలా మగ్గిపోయిందో మొత్తం కూడాను. ఇప్పుడు నేనండి నేను ఆల్మోస్ట్ ఒక 3 పీపుల్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్ రైస్ అన్నది. సో నేను ఇప్పుడు ఆల్రెడీ నేను రైస్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో నేను అది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో ఒక్కొక్కటిగా ఒకేసారి మీరు రైస్ వేసేయకండి. సో ఒక 3 బ్యాచెస్గా నేను వేస్తున్నాను. సో ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్. సో అలాగా కొంచెం కొంచెంగా వేసి మొత్తం ఆ కూరగాయలన్నింటినీ కూడా ఈ అన్నానికి పట్టాలి. నేను ఉప్పు నేను ఆల్రెడీ నేను బాగానే వేశాను, నాకు తెలిసినంత వరకు ఉప్పు అవసరం లేదనుకుంటున్నాను. సో ఒకసారి మీరు చెక్ చేసుకొని కూరని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఉప్పు సరిపోతుంది అనుకుంటున్నాను నేనైతే మరి. సో ఇప్పుడు నేను అన్నంకి ఎప్పుడైనా అన్నం ఉడికించినప్పుడు అండి కొంచెం పలుకుగానే తీసేసేయండి, లేకపోతే బగారు కానీ మన చింతపండు రైస్కి కానీ లెమన్ రైస్కి కానీ ఇలా పలుకుగానే ఉంటే బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, చూడడానికి ఇంకా బాగుంటుంది. కాబట్టి కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసేసేయండి. సో ఇప్పుడు నేను బాగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో రైస్ చూసారా ఎంత బాగుందో. సో ఒకసారి బాగా కలిపేసుకొని ఎక్కడ మనకి రైస్ అనేది విరిగిపోదండి. సో రైస్ కుక్ చేయడం కూడా నేను ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, నేను ఎలా కుక్ చేయాలి, ఎన్ని వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి నేను ఇంకొక వీడియో ఎప్పుడైనా చేస్తాను మీకు. సో ఇంకొక రైస్ వేసుకున్నానండి. నాకు కూర కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను ఇంకొంచెం రైస్ని యాడ్ చేసి బాగా కలిపేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో బాగా కలిపేసుకోవాలి, ఎందుకంటే ప్రతి మెతుక్కి ఆ కూర ఆ టేస్ట్ అన్నది పట్టాలి కదా. సో అందుకని నేను బాగా కలుపుకుంటున్నాను. మెత్తగా అయిపోయిన రైస్ ఇన్నిసార్లు మనం కలపలేము, కాబట్టి కొంచెం పలుకుగా ఉన్న రైస్ని కలుపుకుంటే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బాగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తానండి, ఆఫ్ చేసి ఆ వేడికే అది బాగా మగ్గుతుంది.
సో మనకి తినేటప్పుడు కూడాను చాలా చాలా బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక కొంచెం కోడిగుడ్డు కలుపుకొని కొంచెం వేసుకోవచ్చు కూడాను. సో కాసేపు మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. సో బౌల్లో తీసేసుకొని చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు. సో జీడిపప్పుతో నేను డెకరేట్ చేసేసుకున్నాను. ఇలా అందంగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా చాలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. సో హోప్ యూ లైక్ ది వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో కొత్త యూట్యూబర్స్ని కాస్త ఎంకరేజ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.